మన భవిష్యత్తు కింద కంటిన్యూ చేస్తున్నాం సార్. నాకన్నా ఫాస్ట్ గా మీకేం న్యూస్ వస్తుంది? ఒక్క నిమిషం, అంటే మీ అందరు తెలుసు నేను 18th వెడ్డింగ్ యానివర్సరీకి 3 రోజులు లేను. వెళ్ళే ముందల నేను అధికారులు కూడా కలిశాను, అప్పటికి 2 ఎగ్జామ్లు జరిగినాయి. ఆ రిజల్ట్స్ చూసినా బాధ కలిగించింది. సంస్కరణలు తీసుకొచ్చినాం, ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినాం. కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలి. నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్సే కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది అని అడిగింది. నేను కూడా సిబిఎస్ఈలో చదివినోడిని, 10th సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అపియర్ అయ్యా, నాకు తెలుసు ఎంత కష్టం ఉంటుందని. అప్పుడు నేను అడిగాను, ప్రిపరేటరీ వర్క్ జరిగిందా? యూనిట్ టెస్టులు జరిగినాయా? క్వార్టర్లీ టెస్టులు జరిగినాయా? ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా, ఏమన్నా ప్రిపేర్డ్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగారు. లేదండి, గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. అప్పుడు నేను అధికారులు కోరినంటే లెటర్స్ టు అసెస్మెంట్. ఇప్పుడు పిల్లలు డైరెక్ట్గా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ తీసుకెళ్ళి సిబిఎస్ఈలో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. పొరపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ బాధ ఆవేదన వల్ల ఉంటుంది. మనం కూడా చూసాం గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను పాదయాత్ర ఉన్నప్పుడు చూశాను, ఆనాడు నేనే చెప్పాను, అరే మంగళగిరిలో ఓడిపోయా ఏమవుదు, మళ్ళీ 5 సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను. ఇప్పుడు అదే నిజమే. సో విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా కీలకమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ 2 ఎగ్జామ్స్ నేను రిజల్ట్ చూసాను, మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆనాటికి రాలేదు. దాని తర్వాత నేను కేబినెట్ మీటింగ్ జరిగి మళ్ళీ ఇక్కడ వచ్చేసాను, రేపు ఎల్లుండి వాళ్ళతో సమీక్ష చేస్తాను, దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను. కానీ సంస్కరణలు ఏం తీసుకొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తాం. ఏ సంవత్సరంలో ఏ సంస్కరణ అమలు చేస్తాం, 5 సంవత్సరాలు ఎలా తీసుకెళ్ళాలనే ఆలోచన మేము తీసుకుని ప్రజల ముందు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన అందరూ కూడా నన్ను కలుస్తాం జరిగింది. వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు, అమ్మయ్య సైకో పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి, ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం, ముందుకు వచ్చాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళతోనే నాకు మీటింగ్ కూడా పెట్టుకున్నాను. ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునేదానికి. రెండోది, ఆల్రెడీ నేను అనేక కంపెనీస్తో చర్చలు జరిపిస్తున్నాను. గతంలో 2019లో అదానితో ఒప్పందం కుదుర్చుకుని 1,00,000 కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. ఆ రోజు అందరు ఎగతాళి చేశారు. ఈరోజు చూడండి, మహారాష్ట్రకి గత ప్రభుత్వం చేతగాని తన వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి వెళ్ళింది, తెలంగాణకి వెళ్ళింది. మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాం, ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తాం. విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి, దానికి కావాల్సిన కరికులం ఏంటి, యూనివర్సిటీ ఏంటి, డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి, ఏఐ నుంచి సినిమాలు, టీవీ షోస్, మీడియా రిపోర్టింగ్, నీకు నచ్చదు బట్ రియాలిటీ అది, లీగల్, పాలిటిక్స్లో, బిజినెస్ ఎట్లయితే ఏఐ ట్రాన్స్ఫర్ చేస్తే స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకునే లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను. అక్టోబర్ 18